దేవుడు నీ ప్రయాణంలో నీకు ఒక తోడును కూడా చూపిస్తాడు అంటున్నాను. ఆ తోడు నువ్వే ఎందుకు కాకూడదు? వీడంటే నీకు ప్రాణం, నీ ప్రాణం నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు ఎక్కడికి పారిపోవు. ఒకవేళ పారిపోయే ప్రయత్నం చేస్తే వీడు చచ్చిపోతాడు. లావణ్య, ఇప్పుడెలా ఉంది? కొంచెం చలిగా ఉంది. ఈ గోరువెచ్చని నీళ్ళతో టాబ్లెట్ వేసుకుందో కాని లే. జాగ్రత్త. తొందరగా బయటకు పోవే, వచ్చిన పని చూసుకోవాలి. దాన్ని వేసేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. బ్రెడ్ పాలు తీసుకొచ్చాను. ఇప్పుడేమో సరే, నీకు ఆకలిసినప్పుడు తిను. మిడ్ నైట్ లో ఫీవర్ ఎక్కువైతే నాకు ఫోన్ చేయడానికి మొహమాట పడుకు, సరేనా? నేను నీ పక్క రూమ్లోనే ఉంటాను. Good night.
వసే కస్తూరి. ఏంటత్తా? దేశం కాని దేశం వెళ్ళినప్పుడు, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ మనం బతకడానికి కావాల్సిన ముఖ్యమైనది ఏంటి? మంచి భోజనం అత్తా. ఎప్పుడు చూసినా తిండి గోలే. నీలాంటి దాన్ని తీసుకెళ్లి ఏ కరువు ప్రాంతంలోనో పడేస్తే పని అయిపోతుంది. సరే, ఆ ముఖ్యమైనది ఏంటో నువ్వే చెప్పు. భాషే భాష. ఓ, లాంగ్వేజా? అవును, మనకొచ్చిన తెలుగుతో మనం బీదర్లో బతకలేం కాబట్టి బీదర్లో మాట్లాడే భాష నేర్చుకుందాం. ఎలా నేర్చుకుంటాం? ప్రపంచంలో ఏ భాషనైనా 30 రోజుల్లో నేర్చుకునే పుస్తకాలుంటాయి. అందుకే నిన్ను పుస్తకాల షాప్ దగ్గరికి తీసుకొచ్చాను. ఓ, కొనుక్కున్నారా? నువ్వు సూపర్ అత్తా. పద, ఇదిగో బాబు. చెప్పనమ్మా. 30 రోజుల్లో పక్క రాష్ట్ర భాషలు నేర్చుకునే పుస్తకాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయమ్మా. మీకు ఏ భాష పుస్తకం కావాలి? అవునే కస్తూరి, బీదర్ అంటే కేరళలోనే కదా ఉంది. ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలాగత్తా? బీదర్ అనేది ఎక్కడుందో నాకు తెలుసు. ఎంతైనా ఈ కాలం పిల్లలు ఈ కాలం పిల్లలే. బీదర్ అనేది తమిళనాడులో ఉంది. కాదే, కేరళలోనే ఉంది. ఏ కాదత్తా, తమిళనాడులోనే ఉంది. కేరళలో ఉంది నాకు తెలుసు. అమ్మా, అపరజ్ఞాన సరస్వతులు మీరు కొట్టుకోకుండా అమ్మా. బీదర్ ఎక్కడుందో నేను చెప్తాను. కర్ణాటకలో ఉంది. ఓ, ఇప్పుడు కర్ణాటకలోకి మార్చారా? ఓ, కర్ణాటకలో అయితే బెంగాలీ ఏ మాట్లాడతారు? లేదత్తా, భోజ్పురి మాట్లాడతారు. కాదు, బెంగాలీ ఏ మాట్లాడతారు. భోజ్పురి కాదు, బెంగాలీ ఏ మాట్లాడతారు. కొట్టుకోకుండమ్మా, ఆగండి, నేను చెప్తాను. సరే చెప్పు. కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు తల్లి. ఓ, ఇప్పుడు కన్నడ మాట్లాడనారా? రేయ్, మీకు చదువు నేర్పిన గాడి ఎవడరా? అత్తా, అక్కడెవరూ లేరు కదా, ఎవరిని తిడుతున్నాడు? 10వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళం మనల్ని కాబట్టి ఇంకేమని అంటాడు. మీరు చెప్పండి అమ్మా. ఇంక చెప్పేదేముంది, కన్నడ నేర్చుకునే పుస్తకం ఒకటి ఇవ్వండి. 30 రోజుల్లో కాకుండా ఒక్క రోజులో కన్నడ వచ్చేసే బుక్ ఏదైనా ఉంటే ఇవ్వండి. అలాంటి వచ్చినప్పుడు తప్పకుండా కబురు చేస్తాను తల్లి. రండమ్మా. ఇదిగోండమ్మా. ఒకటే సరిపోతుంది, మొత్తం 4 ఇవ్వండి. అన్నెందుకే? నా దగ్గర రెండు, నీ దగ్గర రెండు దాచుకుందాం అత్తా. ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది కదా. అంత అవసరం ఏం లేదు గాని, ఇంకోటి ఇవ్వండి. ఇదిగమ్మా. స్వరాక్షర గళ్ళు అంటే అచ్చులు. అత్తా, నా కన్నడ వచ్చేసింది. శరీరద అవయవగళు అంటే శరీర అవయవములు. నాకు కూడా వచ్చేసిందే. ఊట అంటే భోజనం. ఏ భాషలోనైనా నీకు నచ్చే ఒకే ఒక్క పదం అదే కదా. నడు. అనాథిని, నాకంటూ ఎవరూ లేరు, నాకెవరితోనూ శత్రుత్వం లేదు. అలాంటిది నా మీద ఇటం జరగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను కోటీశ్వర్ల ఇంట్లో పుట్టుంటే నా మీద ఒక ఎటాక్ జరిగిన అర్థం ఉంది. పోనీ నేను ఏదైనా కేసులో ముఖ్య సాక్షినై నా మీద ఎటాక్ జరిగిందంటే ఒక రీజన్ ఉంది. ఏమీ లేకుండా నేను ఎవరికి శత్రువయ్యానో అదే వ్యక్తి పదే పదే నన్నే టార్గెట్ చేసి ఎందుకు అటాక్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. నా శత్రువు ఎవరో తెలియకుండా నా ప్రాణం బలైపోతుందని బాధగా ఉంది. ఏ కారణంతో ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. లావణ్య,
నిమేద అటాక్ ఎందుకు చేస్తున్నారు ఏ కారణంతో చేస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు తెలియదు కానీ ఒక పొరపాటుతో చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది పొరపాట అవున్ లావణ్య ఒకరనుకొని ఇంకొకరి మీద అటాక్ జరుగుతుంది మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావాలంటే ముందు ఫోటో చూడు ఎవరి అమ్మాయి అచ్చ నాలాగే ఉంది ఈ అమ్మాయి పేరు ప్రియాంక ఎమ్మెల్యే మాణిక్యం గారి కూతురు ఎమ్మెల్యే గారి కూతురా అవును ఈ అమ్మాయి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు పోలీసులు ఈ అమ్మాయి గురించి వెతుకుతున్నారు జరుగుతున్న అటాక్స్ నీ మీదే అయినా జరగాల్సింది మాత్రం ఈ ప్రియాంక మీద ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ప్రియాంకను మాత్రం ఎవరో చంపాలనుకుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యే గారి శత్రువులైనా అయ్యుండొచ్చు నువ్వే పాపం చేయకపోయినా నువ్వు ప్రియాంక రూపంలో ఉండడమే నీ పాలిట శాపమైంది అనాథవైన నీ మీద ఎవరికీ పగుండకపోవచ్చు కానీ ఎమ్మెల్యే కూతురు మీద ఎవరికి ఎలాంటి పగుందో తెలియదు కదా ఈ ప్రియాంక అనే అమ్మాయి మిస్ అయిందని మీకు ముందే తెలుసు కదా కిరణ్ గారు తెలుసు నేను మీకు మొదటిసారి కనిపించినప్పుడు నువ్వు బతికి ఉన్నావా అని ఎందుకు అడిగారు చచ్చిపోలేదా అని ఎందుకు అడిగారు నన్ను చూసి ఎమ్మెల్యే కూతురు అనుకోవచ్చు కదా ఎందుకంత భయపడిపోయారు చెప్పండి కిరణ్ గారు మౌనంగా ఉంటే ఎలా కిరణ్ గారు సమాధానం చెప్పండి నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడికి నేను మీ ఇంట్లో ఉన్నానన్న సంగతి ఎలా తెలిసింది నా గురించి వాడికి ఎవరు చెప్పుంటారు మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నా చాలా ప్రమాదం ఎక్కడైనా బయట మాట్లాడుకుందాం తిను నిన్నే తినమంటున్నానా బాబుగారు వచ్చారంటే కోప్పడతారు తినమ్మా రిషిబాబు వచ్చారంటే మామూలుగా ఉండదు తిను ఎంతసేపు బతినాడించుకుంటావు ఏంటి నిరాహార దీక్ష చేస్తున్నావా నాటకాలు ఆడకుండా ఎక్స్ట్రాలు చేయకుండా తిను నీ ప్రాణం పోయిందనుకో నా అదృష్ట దేవత పోతుంది నీకోసం పిచ్చి కుక్కలా వెతికి వెతికి నిన్ను పట్టుకుని ఎందుకోసం నిన్ను చంపుకోవడం కోసమా నువ్వు ఆకలితో చచ్చిపోతానంటే ఎలా ఊరుకుంటాను తిను ఎలా తింటాను రా మూర్ఖుడా
అన్యాయంగా ఎత్తుకొచ్చి ఇలా బంధించి తిను తిను అంటే గొంతులో ముద్దలు దిగుతుందిరా. ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, నేను మాత్రం నువ్వు పెట్టే నెత్తిని కూడా తినను. ఇలా బుజ్జి కన్నా అంటూ చెప్తే వినత్తమ్మా, దీని బాయ్ ఫ్రెండ్ పట్టుకుని నాలుగు తంతే అప్పుడు తింటుంది. కరెక్ట్ అక్క, అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. అక్కడ దెబ్బ పడితే ఇక్కడ నొప్పి తెలుస్తుంది. సార్కి ఒక రౌండ్ వేసి వస్తా. నా తమ్ముడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, అనవసరంగా నీ బాయ్ ఫ్రెండ్ ని చంపుకుంటున్నావు. వినవా, మా మాట విని తినవా. తమ్మా, వాణ్ణి చంపే. చూడు, బాగా చూడు, బండరాయి తీసుకున్నాడు, నీ పోర్దు గొడ్నెత్తు మీదేస్తాడు. నీకిష్టమేనా? మార్దు నేను చేయొద్దు. నేను తింటాను, తింటాను. ఏంటి అలా చూస్తున్నావు, తింటానన్నావుగా, తిను. That's like a good girl. నీ పార్తు బ్రతకాలన్నా నువ్వు ఇలాగే తినాలి, నేను బ్రతకాలన్నా నువ్వు ఇలాగే తినాలి. మంచినీళ్ళు తాగు, నీళ్ళు తాగు. ఈ భయం ఇలాగే మెయింటైన్ చేయి, పదక్క. Yeah.
కదలనిదే.